ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అయిండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు నుంచి కనాన దేశంలోకి నడిపించినప్పుడు మార్గం మధ్యలో అందరి ఎదుట దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేశాడు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు, ఆయన ఆశ్చర్య క్రియలను మర్చిపోయి అని వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎర్ర సముద్రమును పాయలుగా చేసినప్పుడు వారు దేవుని స్తుతించారు. నీళ్లు చేదుగా ఉన్నందున ఆ చేదును బట్టి వారు నీళ్లు త్రాగలేక సనగడం మొదలుపెట్టారు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు నీటిని మధురంగా చేయగలడు అని విశ్వసింపలేకపోయారు. అనేక సార్లు మానవులమైన మనము దేవుని యొక్క క్రియలను చూసినప్పటికీ అవిశ్వాసం అవుతుంటాం. అయితే మన అవిశ్వాసంలో మనం ఆ విధంగా నిలిచి ఉండకుండా ప్రభు వద్దకు రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడింది, రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. విశ్వాసం కర్తయగు యేసు వైపు మనం చూచినప్పుడు మన విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. ప్రభు మనల్ని విశ్వాసంలో స్థిరపరుస్తాడు. ఇశ్రాయేల సమాజంలోనే యెహోషువ కాలేబులు ఉన్నారు. వారు దేవుడి ఎల్ల విశ్వాసం కలిగి ఉండటం బట్టి వారు మాత్రమే ఆ దేశంలో ప్రవేశిస్తారని ప్రభు చెప్తున్నాడు. అంటే విశ్వాసం కలిగింది కనుక వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని వెంబడించగలిగినారు. జీవం గల దేవుని విడిచిపోనట్టే విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైన ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఎందుకంటే అవిశ్వాసం చేతనే వారు దేవుడు అనుగ్రహించాలనుకున్న ఆ శ్రేష్టమైన దేశంలో ప్రవేశింపలేకపోయారు. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. ఆమేన్.